అమ్మవారి నగలు తయారయ్యాయిరా. ఇన్నేళ్ళు నాకున్న దిగులు ఈరోజుతో నీ వల్ల తీరిపోయింది. అమ్మవారి నగలు అమ్మవారికి వేయకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డాను. ఏంటి తాత ఇది, నువ్వేం చేసినా నాకోసమే కదా చేసింది. రేపు అమ్మవారి నగలు అలాగ మెరుగుపడతానికి వస్తున్నాయి కదా, అప్పుడు వీటిని వాటి ప్లేస్లో పెట్టేద్దాం. ఈ నగలతో నేనే అమ్మవారికి స్వయంగా అలంకరించి వాళ్ళ భయపడిపోయి క్షమాపణ కోరుతానరా. అలాగే చదువు గాని రా, వచ్చి పడుకో. పడుకుంటాను, పడుకుంటాను. కంటి నిండా పడుకుని 26 ఏళ్ళయింది. ఊరుకుంటా. అరే ప్రసాదు, ప్రసాదు, అరే ప్రసాదు. ఏంటి తాతయ్య? అరే నగలు పోయాయిరా. ఏంటి నగలు పోయాయా? ప్రసాదు, ప్రసాద్. తాతయ్య నగలు ఉన్నాయిగా. ఇవి కావురా, గుళ్ళో అమ్మోరు. గుడ్లో నగల? సార్ టీ సార్ మంచినీళ్ళు తీసుకురా. అలాగే సార్. తాళాలు పగలగొట్టలేదు, పెద్దగా కష్టపడలేదు. అంటే దొంగ ఇక్కడోడై ఉంటాడు సార్. డాగ్ స్క్వాడ్ రెడీగా ఉంది, లోపలికి తీసుకురమ్మంటారా? వద్దొద్దు, అమ్మవారి గుడి కదా, బయట ఉంచు సార్. తాళాలు ఈ పూజారి దగ్గరే ఉంటాయి. ఇతనే మన మొదటి సస్పెక్ట్. పూజారి వని కూడా చూడను, నిజం చెప్పు. అమ్మవారి సాక్షిగా చెప్తున్నానయ్యా, పౌరోహిత్యం తప్పు నాకు ఇటువంటి పాప పనులు తెలియవయ్యా. మరి గుడి తాళాలు ఎలా తెరుచుకున్నాయి? అదే నాకు అర్థం కావట్లేదయ్యా. తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి. సోపు అంటే పూజారికి తెలియకుండా తాళాలు తీసుకొని సబ్బు మీద అచ్చేసి డూప్లికేట్ తయారు చేసి పని కానిచ్చారన్నమాట. అమ్మీడే బనారసు, ఈ గుండోడు మామూలుడు కదా బావా. రాజాబాబు గారు సార్, అమ్మవారి నగలు ఎన్నుంటాయి? 20 సవర్లు వడ్డానం, 30 సవర్లు చంద్రహారం, ఇంకా రామాచారి గారు అమ్మవారి వస్తువులు ఏమున్నాయో చెప్పండి, మాకు సరిగ్గా తెలియదు కదా. అది 30 సవర్ల వడ్డాను అండి, 20 సవర్ల చంద్రహారం, 10 సవర్ల గాజులు, 30 సవర్ల కాసుల పేరు, చెవులీలు, ముక్కు పుడక, మొత్తం కలిపి 100 సవర్లు ఉంటాయండి. వీళ్ళెవరు? అమ్మవారి నగలు చేసింది వాళ్ళేనండి. అప్పుడప్పుడు అమ్మవారి నగలకి మెరుగు కూడా పెడుతూ ఉంటారు. నేను ఈయన మనవండి, ఈ ఊరు గ్రామీణ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్నాను. వీళ్ళు మా అన్నయ్యలు. వీళ్ళిద్దరిని ఎక్కడో చూసినట్టుందే. వీళ్ళు పెద్ద ప్యాకెట్ బ్యాచ్ సార్. ఏంటండి అస్తమానం మా ఊరోళ్ళని అనుమానిస్తారు, పక్కూరోళ్ళు కూడా అయ్యుండొచ్చుగా. అవునండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా ఊర్లో ఇటువంటి దొంగతనాలు ఎప్పుడు జరగలేదు. మనోళ్ళు మనకు మంచిగానే కనపడతారు, పట్టుబడిన తర్వాత తెలుస్తుంది ఎవడ రంగేంటో. దొంగతనం జరిగే 5 గంటలు కూడా కాలేదు, నగల ఊరు దాటి ఉండవు. దాదాపు ఊరి జనం మొత్తం ఇక్కడే ఉన్నారు. వెంకట్ సార్, మన టీం మొత్తం పంపించు, ఊరు మొత్తం గాలించు, ఏ ఇల్లు వదలద్దో. చలో కానిస్టేబుల్స్ ఫాలో మీ. అలాగే సార్. పదండి, ఆగండి.
ఎవడో కదలడానికి లేదు ఇక్కడి నుంచి నగలు ఇంట్లోనే ఉన్నారా మరి ఎలాగా ఈ పోలీసులు కంటే ముందు వెళ్ళి నగలు తీసేస్తావా ఎక్కడికి ఓ గంట ఆపుకోండి గాలించాం సార్ ఏం దొరకలేదు జాగ్రత్త అందరూ పెళ్లిళ్ళు అవ్వాలని ఉళ్ళో ముడుపులు కడతారు కానీ నేను మాత్రం ఆ దొంగ దొరకాలని కంకణం కట్టుకుంటున్నా 15 రోజుల్లో వాడికి వాడే దొరికితే సరి లేకపోతే వాడిని పట్టుకొని మీ ముందు నిలబెడతాను దొరికిన వెంటనే అమ్మవారికి బలిచ్చే మొదటి మేకపోతు వాడే సార్ టార్చర్ దొరికింది సార్ వెంకట్ సార్ దీన్ని ల్యాబ్కు పంపించు ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్ మొన్న మనకి గుళ్ళో దొరికిన టార్చ్ లైట్ మీద ఫింగర్ ప్రింట్స్ ని ఆధార్ కార్డ్ తో లింక్ చేసి వెరిఫై చేశాం సార్ వీడి ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవుతున్నాయి వీడి పేరు రమణ సార్ పాత దొంగే 70కి పైగా దొంగతనాలు చేసి ఉంటాడు వీడు ఎక్కువగా ముసలాళ్ళు పిల్లలు గర్భిణీ స్త్రీల దగ్గర దొంగతనాలు చేస్తుంటాడు ఎందుకు వాళ్ళైతే పరిగెట్లేరు కదా సార్ ఎంత వేస్ట్ గాడు గుళ్ళో నగలు ఎలా కొట్టేశాడు ఎవడో వీడికి హెల్ప్ చేసి ఉంటాడు ఈ బంగారం అంతా అమ్మితే ఎంత వస్తుందంటారా 30-35 లక్షలు వస్తాయిరా 35 లక్షలు వస్తుందా అయ్యి బాబోయ్ ఆ డబ్బు రాగానే డైరెక్ట్ గా బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కడం ఫ్లైట్ దిగగానే థాయ్ మసాజ్ అంటే ఇక నుంచి మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టు అన్నమాట హలో పోలీసులు ఊరంతా నా పోస్టర్ అంటించమంటారా ఏదో తింగర పని చేసి ఉంటా ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదురా ఏదైనా చేయరా పద చెప్తా రే గుడ్లో దొంగతనం చేస్తున్నాడు పట్టు ఆ సేయగడి ఈజీగా పెట్టేసుకుంటాడు ఏమండే పులిసి పెట్టినంత ఈజీగా ఎడం చేత్తో గోల్స్ చేసి కుడి చేత్తో డిసిరేస్తున్నారు బ్యాంకింగ్ సెలవు పెట్టి మరీ చేస్తున్నారు ఎవరి కోసం అండి అదే కావలసిన వాళ్ళ కోసం రా కాబోయే వాళ్ళ కోసం అని చెప్పొచ్చు కదండి మీ మొఖంలోనే కాదు మీ చేతి పనిలో కూడా ప్రేమ కనపడుతుంది సర్లే కానీ ఆ ఫోన్ చూడు ఎవరో యాంగిల్ అంటండి రే అది యాంగిల్ కదరా ఏంజల్
అర్థమైందండి. ఇంకొక అరగంట దాకా లోపలికి వస్తే ఇదే చెప్పించి కొట్టండి. హలో, హాయ్, నేనండి. ఎక్కడికి వెళ్తున్నారా? చెప్పు కుట్టించుకు రాడనకండి. కొత్త చెప్పు ఎలా దిగిపోయిందిరా? తెంపేసుకుంటే తెగదేంటండి? తెంపేసుకోవడం ఏంటి? చెప్పే కదండి బాబు, మీతో ఉన్న సంబంధం కూడా తెంపేసుకోవాలనుకుంటున్నారు. ఇంతకీ మీ ఫారిన్ ప్రయాణం ఎంత వరకు వచ్చింది? వీసా వచ్చేసిందండి, పాస్పోర్ట్ కూడా చేతిలోనే ఉంది. కాకపోతే అక్కడ చలి కదా, ఒంటరిగా కంటే పెళ్లి చేసుకుని జంటగా వెళ్దాం అనుకుంటున్నాను. ఏమన్నా మీ తమ్ముడు గారు ఎప్పుడైనా తల నుంచి సిగ్గుపడడం చూసారా అండి? మా వల్ల రోజు పడుతూనే ఉంటారా? మీ వల్ల కాదండి, ఒక అమ్మాయిని లోవ్ చేస్తున్నాడు, లోవ్లో ఉన్నాడు. ఇట్లవే ఆడేంటి సింగిల్ చెప్పేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకా మన చెప్పు చేతల్లో లేడండి. నెక్స్ట్ మంత్ తమ్ముడి పెళ్లి, అన్నయ్యలు అత్యంతలు, రెడీగా ఉండండి. తమ్ముడి పెళ్లి, అన్నయ్య అక్షంతల. కనకమలక్ష్మి గారు, ఏంటండి మీరు ఇలా వచ్చారు? ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి, కానీ మీ మెడ ఏం బాగాలేదు. ఓ, ఆ చైన్ గురించేనా? ఇంకా మీరు మర్చిపోయినట్లేరు. ఎలా మర్చిపోతానండి, మీ చైన్ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేదాకా. అంటే? అంటే ఏముందండి, ఆ దొంగని కష్టపడి పట్టుకున్నాను. ఎందుకంత రిస్క్ చేశారు? వాడేం చేయలేదా మిమ్మల్ని? వాడేం చేస్తాడండి, చిన్నప్పటి నుంచి జూడో, కరాటే, బాక్సింగ్, వెజిలింగ్ టీవీలో చూస్తూ పెరిగాను. వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేశాను. కానీ చైన్ ఏంటి? నా చైన్ లా లేదు. కనిపెట్టిస్తుందా? ఎలా ఉంటుందండి, మన చేతులు పడ్డాక తెగిపోయిందని అతికించి మెరిసేదాకా మెరుగులు పెట్టి ఇలా ప్రేమగా తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నాను. నేను నచ్చానా? అదే, చైన్ నచ్చిందా అని. ఏమండి వీడుస్తున్నాడేంటి? పోలీసులు వదిలేశారా ఏంటి? ఎవరిని? ఇదో. ఏంట్రా ఇది? నేను కూడా అడిగేది అదే. ఏందదే బైక్, అందంగా ఉంటే సరిపోదమ్మే, వేసుకునేవి కూడా ఒరిజినల్ గా ఉండాలా? ఏయ్, దొంగతనం చేసింది కాక నన్ను అడుగుతున్నావేంటి? గిల్ట్ నగలు వేసుకొచ్చి నన్ను మోసం చేసిందా కాకుండా మళ్ళీ మారతాండా? గిల్టా? వీలైతే ఈసారైనా తులం బంగారం వేసుకునే దానికి ప్రయత్నించాం. అది గిల్ట్ నగ నాకు చెప్పలేదేంటండి? అవునండి, నేను చెప్తూనే ఉన్నాను వాడిని వదిలేయండి, అంత రిస్క్ చేయకండి అని. నేను వద్దనే లోపే మీరు ఎగేసుకుంటూ వెళ్ళిపోయారు. మరి చైన్ చైన్ నరిసారు? అవును మరి, 250 రూపీస్ పెట్టుకుంటే అరవరా? ఓహో, అంత పెట్టుకున్నారా? అవును, ఆ దొంగని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టానని కబుర్లు చెప్పారు. మరిదేంటి అది? ఏమండి, 50 కేజీల హాల్ మార్క్ బంగారం మీద ఆ గిల్ట్ నాకు అసలు బాగాలేదండి. ఆ రోజు ఆయన చేసి చేసింది, ఈ రోజు చేంజ్ చేసింది, మీకోసమేనండి. తీసుకోండి. హలో ఏమండి, ప్లీజ్ కనకం గారు, ఏమండి ఆగండి మిమ్మల్ని. నాకేదైనా మ్యాచింగ్ అంటే ఇష్టం. ఆ చైన్ కి మ్యాచింగ్ చెవి కమ్మలుంటే ఇంకా బాగుంటుంది.